स्टॉक मार्केट ट्रेडर्स को स्वागत मार्केट प्रधान इंडेक्स निफ्टी बैंक निफ्टी ये विधा ट्रेड विश्लेषण तरह रेप रोजना 4th नवंबर मार्केट ये विधा ट्रेड अवाना की अवकाश परशील मुझे निफ्टी ఈ రోజున 11,730 ని సపోర్ట్ గా తీసుకుని మార్కెట్ 11,845 వరకు కూడా ఒక 100 పాయింట్స్ పెరగడం జరిగింది. బట్ మార్కెట్ అంతా కూడా ఒక సైడ్ వేస్ లో మూమెంట్, మార్కెట్ ఓపెనింగ్ ఏ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఒక సైడ్ వేస్ మార్కెట్ ని తీసుకుంటూ మార్కెట్ 11,845 వరకు వెళ్ళింది. 11,700 ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ పైన సస్టైన్ అయిందో ఆటోమేటికలీ ఇట్ విల్ టచ్ ఎట్ 12,100. సో కాబట్టి మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నది. మార్కెట్ ఏదైతే 11,850 పైన మార్కెట్ ట్రేడ్ అవుతే అక్కడ నుంచి ఇంకా ఒక 300 పాయింట్స్ అప్ ట్రెండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. అదేవిధంగా ఈ రోజున మనం మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా 11,780 లో మనం బై కాల్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి 820 ఒక 40 పాయింట్స్ మనం నిఫ్టీలో మనం బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మార్కెట్ 700 ఏదైతే సపోర్ట్గా తీసుకుందో, ఒకవేళ నిన్న ఈ రోజు కూడా ఈ టూ డేస్ లాస్ట్ టూ డేస్ కూడా ఈ వీక్లో ఫస్ట్ టూ డేస్ కూడా మార్కెట్ అప్ ట్రెండ్లోనే ట్రేడ్ అయింది. కాబట్టి ఏదైనా మార్కెట్ బాగానే బుల్లిష్లో ఉంది కాబట్టి ఏదైనా రిట్రెస్మెంట్ ఏదైనా తీసుకుంటే రేపు కొంచెం మార్కెట్ డౌన్లో ఓపెన్ అయినా లేకపోతే మార్కెట్ కిందకు వచ్చినా అక్కడ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి మళ్ళా పికప్ అయి మళ్ళా ఈ రోజు హైని కూడా టాప్ ఈ రీసెంట్ హైని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మార్కెట్ టూ డేస్ బాగా భారీ రిలే చేసింది కాబట్టి ఏదైనా డౌన్ ఒక డౌన్ ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదా మార్కెట్ కొంచెం కిందకి ట్రేడ్ అయినప్పుడు కూడా అక్కడ కన్సాలిడేషన్ ఫేజ్ తీసుకుని అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని పైకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మరో ప్రధాన ఇండెక్స్ అనేటువంటి బ్యాంక్ నిఫ్టీ మనం మార్కెట్లో ఓపెనింగ్లోనే భారీ ఓపెనింగ్ అవటం వల్ల మనం 25,450 దగ్గర మనం బై చేయడం జరిగింది. అక్కడ నుంచి 420 దగ్గర బై చేయడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్ 499 వరకు టచ్ చేసినప్పుడు కూడా అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళలేకపోయింది. మనం జస్ట్ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ తోటే మనం ఫస్ట్ కాల్ని ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అగైన్ నెక్స్ట్ వీఆర్ బయింగ్ ఎట్ 320-340 రేంజ్లో మనం బై చేసాము. చేసి అది 440 వరకు వస్తే మనం ఒక 100 పాయింట్స్ని 470 వరకు వస్తే ఒక 100 పాయింట్స్ మనం బుక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ప్రతి డిప్లో కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చి మార్కెట్ 25,700 వరకు కూడా అనూహ్యంగా ఒక 100 దగ్గర 600 పాయింట్స్ని మనం మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక ర్యాలీ జరగడం చూసాం. మార్కెట్ లాస్ట్ టూ డేస్ కూడా మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి ఏదైనా ఒక రిట్రెస్మెంట్ తీసుకుని మార్కెట్ డౌన్లో ఓపెన్ అయినా కొంచెం కిందకి ట్రేడ్ అయినప్పుడు కూడా అక్కడ కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని మళ్ళీ ఇది 26,100 దగ్గర వరకు కూడా మార్కెట్ ఆ కింద నుంచి అప్ ట్రెండ్ తీసుకునే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి డ్రాస్టికల్గా ఇది 25,600-700-800 బ్రేక్ అయిన తర్వాత ఏదైతే 26,100-26,400 ఈ రెండు లెవెల్స్ని కూడా ఈ వీక్లోనే మనకి రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా 1000 పాయింట్లు పెరగడానికి బ్యాంక్ నిఫ్టీకి స్కోప్ ఉంది. కానీ ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఇది ఏదైనా రిట్రెస్మెంట్ కోసం కొంచెం ఏదైనా డౌన్ ట్రెండ్లోకి వస్తే మార్కెట్ కొంచెం అక్కడ నుంచి కన్సల్టేషన్ ఫేజ్లో మళ్ళీ పెరగడానికి, ఎందుకంటే 24,500 దగ్గర 25,700 వరకు ఒక 1200 పాయింట్లు ఒక జస్ట్ టూ డేస్లో పెరిగింది కాబట్టి ఒక 200-300 పాయింట్లు కరెక్షన్ అన్నది ఇట్స్ ఏ కామన్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మనం దాన్ని అప్ ట్రెండ్ అవుతే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ మనం ఎంట్రీ ఇచ్చుకుని ప్రాఫిట్స్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. అదేవిధంగా స్టాక్స్ చూసుకుంటే మార్కెట్లో ఈ స్టాక్స్ చూసుకుంటే మనం ఏదైతే నిన్నటి రోజున పవర్ గ్రిడ్ దగ్గర నుంచి మనం ట్రేడ్ చేయడం పవర్ గ్రిడ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ తర్వాత బజాజ్ ఫైనాన్స్ అదేవిధంగా హెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు హెవెల్స్ 800 దగ్గర 820 వరకును అలా హింద్ పెట్రో మనం
185 దగ్గర 189 దగ్గర బై చేయడం జరిగింది. 187 లో మనం చాలా తక్కువ లాస్ట్ లో 2 పాయింట్స్ లాస్ట్ లో మనం బయటకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఇది హెవెల్స్ కంటిన్యూ అవుతున్న 20 పాయింట్స్ ని తీసుకోవడం జరిగింది. హెవెల్స్ మళ్ళీ మనకి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. అదేవిధంగా పవర్ గ్రిడ్ అన్న 175 దగ్గర నుంచి 180 వరకు, అదే జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇంకా రేపటి రోజున పెరగడానికి రెడీగా ఉన్నాయి సన్ఫార్మా ఒకటి రేపు ఆల్రెడీ ఇవాళ పెరిగింది, రేపటి నుంచి సన్ఫార్మా కూడా ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అంబూజా సిమెంట్ ఒకటి, ఆ హిండాల్కో ఆల్రెడీ మనం 175 దగ్గర నుంచి ఆ హిండాల్కో అండ్ పవర్ గ్రిడ్ రెండు కూడా సేమ్ ప్రైస్లో కూడా మనం బయింగ్ దగ్గర నుంచి మనం దాంట్లో క్యారీ అవుతున్నాము. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కూడా 315 దగ్గర నుంచి మార్కెట్ ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కండిషన్ బట్టి మనం దాంట్లో కూడా బై సైడ్ ఏమేమి ఉండాలి, ఏ స్టాక్స్ ఉండాలి అన్నది కూడా మనం పరిశీలించి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా మనం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో ఇనీషియల్గా మెయిన్ స్టాక్ ఒకటి ఇచ్చినప్పటికీ రెండు మూడు స్టాక్స్ ఇంకా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అది స్టాప్ లాస్ మోడరేట్గా మీరే ఒక మీకు ఏదైతే మీ కంఫర్ట్ లెవెల్ అనిపిస్తుందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 4-5 రూపాయలు లేదా 500 నుంచి 1000 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుని యూ కెన్ బెట్ ఎట్ 2000 to 3000 rupees ఎట్ ఎనీ స్టాక్. యాక్చువల్గా మార్కెట్ ఏదైతే మనకి పవర్ గ్రిడ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మార్కెట్ ఇంకా స్కోప్ ఉన్నది అప్ ట్రెండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నది. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కూడా మనం 2080 దగ్గర నుంచి కూడా మనం బైలో ఉన్నాము. మళ్ళా రేపు కూడా కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉన్నది. అంబుజా సిమెంట్ ఆల్రెడీ బాగా పెరిగిందే, చిన్న కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ 264 దాటితే అంబుజా సిమెంట్స్ కూడా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ జోన్ బ్రేక్ చేస్తుంది అది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా ఇక్కడ జోన్లోంచి 34 దగ్గర నుంచి 35 వరకు కూడా మనకి మార్కెట్ డ్రాస్టికల్గా పెరగడం చూసాం. అదేవిధంగా హెవెల్స్ కంటిన్యూ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ జోన్స్లో 785-780 దగ్గర మళ్ళీ టేక్ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ఈ 840-850 బ్రేక్ చేయడానికి కూడా స్కోప్ ఉన్నది. ఇక్కడ మనం కాల్ ఇస్తే ఆ బేస్ మీద వెళ్ళండి, చూసి టెక్నికల్స్ చూసిన తర్వాత అప్పుడు మనం దాంట్లో ఫాలోఅప్ చేద్దాము. నిన్న ఈ బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్నటి రోజు ఏదైతే సపోర్ట్ తీసుకుందో అక్కడి నుంచి అయితే కంప్లీట్గా అప్ ర్యాలీ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడానికే చూపిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిఫ్టీ కూడా అట్ ద సేమ్ టైం సపోర్ట్ నుంచి మళ్ళీ పైకి ఇదైతే 11,800 ఆ రేంజ్ నుంచి మళ్ళీ పికప్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకోవడానికే ఛాన్సెస్ ఉంది. రేపు ఓపెన్ అయిన తర్వాత ఆ కండిషన్ బట్టి మనం దాంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని గురించి మనం ట్రేడ్ తీసుకుందాము. అందరూ కూడా మీకు ఎంత లాభం వచ్చినా ఎంత నష్టం స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మీ స్మాల్ ప్రాఫిట్స్ అయినా సరే మీరు కొద్ది రోజులు అలా అక్యుములేట్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే మీరు కూడా ఏదైనా టెక్నికల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఏదైనా ఎక్స్పర్ట్స్ దగ్గర కొంచెం నేర్చుకుంటే మీకు కూడా ఈ ఫీల్డ్లో ఎంతో కొంత గ్రిప్ దొరికి డైలీ ఎర్న్ చేయడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో మీరు చేయవలసినటువంటి ప్రధానమైనది స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, పేషెన్స్తో వెయిట్ చేయడం. ఎందుకంటే కొన్ని వేల మంది ఉన్నారు దీంట్లో గ్రూప్లను, అందరూ నాకు మెసేజ్ పెడితే నేను మార్కెట్లో మీకు నెక్స్ట్ లెవెల్లో ఏం చెప్పాలన్నది, మార్కెట్లో ఏ కాల్ ఇవ్వాలన్నది కూడా నాకు అర్థం కాదు. కాబట్టి ఏంటంటే మీరు నాకు మెసేజ్ పెట్టకుండా మీరు కంట్రోల్డ్గా ఉండి నాకు కొంచెం ఫ్రీ టైం ఇస్తే నేను ఇంకా మంచి కాల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసున్న దాంట్లో డైలీ ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా వీడియో పెడుతున్నాము. పాత వీడియోస్ దగ్గర నుంచి మీకు ఏది నచ్చితే ఏ సబ్జెక్ట్ నచ్చితే ఆ సబ్జెక్టు ఏ వీడియో అయినా సరే మనకి ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దాన్ని మీరు వినియోగించుకోండి. మీకు ఇంకా నిజంగా అంత ఆసక్తి గట్ట బాగా టెక్నికల్స్లో లేకపోతే మార్కెట్ మీద గట్టిగా పట్టు సాధించాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటే వద్దు నాకు. మీకు బాగా ప్యాషనేట్ అయితే మాత్రం ఖచ్చితంగా సాటర్డే సండేలో కానీ ఫ్రైడే ఈవినింగ్ కానీ కాల్ చేస్తే నేను మీకు ఏదైనా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.